వాళ్ళు ఒకటే రోజులు అయిపోయింది. సమకాలం జీతం అదే విధంగా 60 సంవత్సరాల ఉద్యోగ పదవి జరిగింది. అది ఒక దైవత్వం ఉన్న మనిషికి మాత్రమే సాధ్యము. అందుకే మనం కేసీఆర్ ఒక దేవుడిగా పొలుచుకుంటున్నాం. కొన్ని రోజుల వరకు ఏదైనా కేసీఆర్ గారు ఒక మంచి పని చేస్తే పాలాభిషేకం చేసింది. కానీ ఇప్పుడు కేసీఆర్ గారిని మనం ఒక దేవునిగా అనుకుంటున్నాం కాబట్టి దేవునికి పంచామృతాభిషేకం చేసేస్తాం. అంటే 5 తేనె నెయ్యి పాలు పెరుగు ఇవన్నీ కలిపి పంచామృతాభిషేకం కాబట్టి కేసీఆర్ గారు కూడా మన దేవుడు గారు కాబట్టి కేసీఆర్ గారిని మనం ఇప్పుడు పంచామృతాభిషేకం చేస్తాం. ఎవరు పెట్టాలి ఎందుకైతే తిరుగులేదు మీరు అందరు వెళ్ళిపోతుంది. స్లోగన్ చేయరా. పోయి అందరు గుమ్మి గుడి పోయి అన్నీ ఇవ్వకండి. మీరు క్యాజువల్ అందరు పోయి ఒక్కటేసారి పోయి మంచిగా వస్తుంది. ఇంకా కోరి దగ్గర కోరి గౌరవనీయైన సీఎం గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, పాదాభివందనాలు. సార్ గారు ఒకటే విషయం చెప్పారు, ఏంటంటే ఆడవాళ్ళను ఎక్కడైతే పూజింపబడతారో అక్కడ దేవతలు వస్తారు. అక్కడ మన ఇంట్లో కూడా ఆడవాళ్ళం ఉన్నాం కదా, మన మన భార్య, మన మన బిడ్డ, మన చెల్లె ఎట్లనైతే చూసుకుంటామో ఏ ఆడవాళ్ళను, ఈ ఉద్యోగస్తులను కూడా అట్లా ఆడవాళ్ళని ఎక్కడ కూడా ఏడిపించద్దు, వాళ్ళు ఉసురు తగులుతుంది. అందుకని ఆర్టీస్కి మెయిన్ కారణం ఆడవాళ్ళని ఏర్పించినందునే డబ్బులు రాలేదు, నష్టపోయింది అనే విధానం చెప్పిండు సారు. చాలా కృతజ్ఞతలు సార్. మా బాధలు తెలుసుకున్నారు కాబట్టి మమ్మలను మా బాధలను మమ్మల్ని ఎవరు పెట్టకుండా కూడా మాకు ఒక బాధ్యత మాకు బలాన్ని ఇచ్చిండు సారు. వాళ్ళు కూడా కేసీఆర్ ఏమన్నంటే చుక్కలు చూపిస్తారు అన్న భయంలో ఉన్నారు సారు. చాలు మాకు మాకు తండ్రిలాగా ఒక అవ్వగారింటికి పోయి మేము తండ్రికి ఎట్లా బాధ చెప్పుకుంటామో సార్. పూర్తి విశేషాలు నేను చెప్పడం జరిగింది. మమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టిందో అన్ని విషయాలు చెప్పిన విషయంపై సార్ కూడా స్పందించి ఆడవాళ్ళ కన్నీరు మంచిది కాదు అని చెప్పడం జరిగింది. అది కూడా ఇప్పటి అధికారులు కానీ అందరూ మన ఎవరే కానీ ఆడవాళ్ళని ఎక్కడ కూడా ఏడిపించద్దు. ఆడవాళ్ళని ఎప్పుడు నవ్వుతారో ఎక్కడైనా ఇల్లు కానీ సంస్థ కానీ ఎక్కడ కానీ పైకి పోతారు. కేసీఆర్ గారు చెప్పినట్టు మీరు వినాలే, ఆయనకు పంచామృతము చేయించడం జరిగింది. దేవుళ్ళకే చేస్తారు పంచామృతాలు, కానీ ఇప్పుడు మా దృష్టిలో కేసీఆర్ సార్ కూడా ఒక దేవుడే. మా ఆర్టీసీ ఆడవాళ్ళకైతే పెద్ద దేవుడు,
మాకు ఉద్యోగ భద్రత లేక మేము ఎంత రకాలుగా మమ్మల్ని ఆడుకున్నారంటే ఆ దేవుడు మాకు గట్టి బలాన్ని ఇచ్చిండు. ఇప్పుడు ఏమన్నంటే మా డాడీకి మేము ఫోన్ చేస్తాం, మా బాధలు చేస్తాం అన్న భయంలో కూడా వాళ్ళు ఉన్నారు. మా డాడీ నాకు, నా డాడీ చనిపోయి ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది, కానీ నిన్న నేను నా డాడీ దగ్గర తిన్నట్టు, ఆ నా డాడీ నాకు ఏవైతే ఇష్టమో అన్నట్టు ఆ చేపల కూర కూడా వేసుకో బిడ్డ అని చెప్పిండు. తిన్నా సొంత డాడీతో తిని ఆనందంగా కడుపురిండా తిని ఎంత హ్యాపీగా ఫీల్ అయినంటే నేను పుట్టినుండి అంత హ్యాపీనెస్ చూడలేదు. నా డాడీ వల్ల నేను చూసిన ఎప్పటికీ నా డాడీకి నిన్న 100 ఏళ్ళు ఉండి ఆయుర ఆరోగ్యంతో క్షేమంగా ఉండాలని నా తరఫున, మా డిపో తరఫున, జైత్యాల డిపో తరఫున, అందరి తరఫున కూడా మా తండ్రి గారికి నిన్న 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలు క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. జై తెలంగాణ. గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి వారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర వారు నిన్న ఆర్టీసీ ఉద్యోగులందరినీ ప్రగతి భవన్ పిలిపించి ఆర్టీసీ ఉద్యోగులందరికీ బలాల జగవాన పిలిపించారు. అసలు అక్షరంగా చెప్పాలంటే ఎవరు కూడా ప్రగతి భవన్ దరిదాపులకు వెళ్దామని, ఆ ప్రగతి భవన్ ఉన్న ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అన్నప్రసాదం తిట్టమని కానీ వారితో కూర్చొని ముచ్చరించి మా సమస్యలు విన్నవించుకునే అవకాశం వస్తుంది కూడా ఎవరు కూడా కలరు అనుకోలే. మాకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి నిజంగా నిన్న వెళ్ళినా మేము అందరం కూడా పుణ్యాత్మని చెప్పి చెప్పచ్చు. ఒక విషయం ఏంటంటే తేనె చేదుగా ఉంటుందా, తేనె కారంగా ఉంటుందా అని చెప్పేవాళ్ళని చెప్తే అది సాధ్యమయ్యే పనేనా కాదు. అదేవిధంగా ఆకాశంలో ఉన్న సూర్యుడు దగ్గదగ మెరిసిపోతాడు, అది ఆయన స్వయం ప్రకాశిస్తాడు. అది అటువంటి సూర్యుడు నల్లగా ఉంటాడు, జిడ్డుగా ఉంటాడు అని అంటే అది నమ్మశక్యమయ్యే పనేనా కాదు. అదేవిధంగా సేమ్ అదేవిధంగా కేసీఆర్ గారు కఠినాత్ముడు, కేసీఆర్ గారు మంచివారు కాదంటే అది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే అది ప్రేమ, అనురాగం, ఆప్యాయత అన్నది కేసీఆర్ గారికి సహజ గుణం. అది వారికి పుట్టుకతో వచ్చిన గుణం. అది ఒకవేళ కేసీఆర్ గారు ఇప్పటికిప్పుడు నేను కఠినాత్ముని అవుతానని అనుకున్నా కూడా అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే అది ఆయన సహజ గుణం, ప్రేమ అభిమానం అన్నది. సో కాబట్టి అదే ప్రేమ అభిమానంతో ముఖ్యమంత్రి గారు మా అందరికీ వరాల జడివాన కురిపించారు. నిజంగా వారు మహనీయులు, గొప్పవారు, ఒక దేవునితో సమానంగా భావిస్తున్న కార్మికులు, మా ఉద్యోగులు అందరం కూడా. అందుకే కాబట్టి ఈరోజు దేవునికి ఏ విధమైతే పంచామృత అభిషేకం చేస్తారో మా జగచారి ఉద్యోగులు అందరం కలిసి కేసీఆర్ గారికి పంచామృత అభిషేకం జరిగింది. మేము వారిని జన్మజన్మలు గుర్తుపెట్టుకుంటాం. కేసీఆర్ గారికి మా తరఫున, జగచారి ఉద్యోగుల తరఫున వారు చెప్పిన విధంగా కష్టపడి పనిచేయడం సిద్ధంగా ఉన్నాము. కాకపోతే మా వంతుగా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవునికి దేవుని ముందు అరటిపండు అదే పెడతారు కదా, ఆ విధంగా మా కార్యసిద్ధాలు మా దగ్గర ప్రస్తుతానికైతే ఏం లేదు. మేము ఏమి ఇవ్వాలనుకుంటున్నామంటే మా 50,000 మంది ఉద్యోగుల 1 సంవత్సరం ఆయుష్ భగవంతుడు కేసీఆర్ గారికి ఇచ్చి వారిని మరో 50,000 సంవత్సరాలు జీవించాలని చెప్పి ఈ మహాద్భుతం జరగాలని చెప్పి మేము భగవంతుని కోరుకుంటున్నాం. భగవంతుని కోరడానికి మా ఈ యొక్క కోరిక తప్ప మా యొక్క వేరే కోరికలు ఏమి లేవు. ఎందుకంటే పిల్లల ఎడ్యుకేషన్, గృహ నిర్మాణము, వయోపరిమితి పెంపు, జీతాలు అన్ని పెంచడం జరిగింది. ఇవన్నీ పెంచిన తర్వాత ఇంకా దేవుని కొరగడానికి మా దగ్గర ఏమున్నది, ఏమి లేదు. కాబట్టి మా అందరి ఆయుష్ ఒక్కొక్క సంవత్సరం కేసీఆర్ గారికి ఇచ్చి ఇంకో 50,000 సంవత్సరాలు వారు సురక్షితంగా ఉండాలని చెప్పి, ఆ వారు సురక్షితంగా ఉంటే సమాజానికి మంచి జరుగుతుంది, ప్రజలు మంచి జరుగుతుంది, తెలంగాణ మంచిగా అవుతుందని చెప్పి మేము కోరుకుంటూ ముగిస్తున్నాం.